ఈ జ్ఞానం మనలో ఉన్నటువంటి అసంభావన, సంశయ భావన, విపరీత భావన ఈ మూడు భావనల్ని కూడా తొలగించేసి మనల్ని ఆత్మలో నిలుపుతుంది. అంటే మనం ఆత్మస్థితిలో గనక ఉండాలంటే మనకు వచ్చేటువంటి అడ్డంకులు ఈ మూడు కూడా. అందుకని ఈ మూడు భావనలు కనుక పోవాలంటే నువ్వు ఈ 108 ఉపనిషత్తుల యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. శ్రవణం వల్ల అసంభావన పోతుంది, మననం వల్ల సంశయ భావన పోతుంది, నిధిధ్యాసన వల్ల విపరీత భావన పోతుంది. మూడు భావనలు కనుక పోయినాయి అని అంటే మనం ఆత్మగా ఉంటాం. అంతేకాదు మరొక మూడు వాసనలు కూడా మనకు అడ్డం వస్తూ ఉంటాయి. ఆ అడ్డం వచ్చేటువంటి మూడు వాసనల్ని కూడా పోగొట్టేటువంటిది ఈ ఉపనిషత్తుల యొక్క అధ్యయనం. ఆ వాసనలే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. దేహవాసన అంటే ఎల్లప్పుడూ కూడా దేహాన్ని గురించి పట్టించుకోవటం. లోకవాసన అంటే లోకాన్ని గురించి చూస్తూ మనం చేయాల్సినటువంటి దాన్ని మర్చిపోవటం, లేదా మనం చేయాల్సినటువంటి దానికి లోకంలో ఉన్నటువంటి వ్యవహారం అడ్డంగా కనుక ఉంటే అయ్యో లోకం అంతా ఇట్లా పోతుంది కదా మనం కూడా అలా పోకపోతే ఎట్లా అనుకుంటాం. శాస్త్రవాసన అంటే శాస్త్రాలన్నీ అనేకం ఉన్నాయి, ఈ అనేకంగా ఉన్నటువంటి శాస్త్రాలని గురుబోధతో నిమిత్తం లేకుండా మనమే అన్నీ చదువుకున్నామని చెప్పి వరుస పెట్టి అన్ని శాస్త్రాలని కనుక పఠించడం మొదలు పెడితే జీవితం అంతా అయిపోద్ది, మనకు కావాల్సింది ఏమిటో మనకి తెలియదు. అందుకని ఏ శాస్త్రాలు మనం పఠించాలనో ఆ శాస్త్రాలని పఠిస్తేనే మన లక్ష్యం నెరవేరుద్ది. అయితే నీ లక్ష్యం ఏమిటి? ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి మానవుడి యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం మోక్షం. మోక్షాన్ని అందుకోవటానికి ఏ శాస్త్రాలు అవసరమో వాటినే అధ్యయనం చేయాలి. మిగిలినటువంటి వాటిని అధ్యయనం చేస్తే ఏమవుతుందనంటే ఈ జ్ఞానం కాస్త మరుగున పడిపోద్ది. అందుకోసం ఏది కావాలన్నా దాన్నే అధ్యయనం చేయాలి. అలా మనకి తెలియజెప్పేటువంటి వాడే గురువు. కాబట్టి గురువు యొక్క సూచన ప్రకారం మనం తెలుసుకోవాల్సినటువంటి శాస్త్రాలను తెలుసుకుంటూ పొందవలసినటువంటి జ్ఞానాన్ని పొందుతూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ మోక్షం అనేటువంటి ఆ సౌధాగ్రానికి ప్రయాణం చేయాలి.